రంగురంగుల పూల మొక్కలు పచ్చిక బయళ్లతో ఆకట్టుకుంటోంది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఈ నెల 10 వరకు బొల్లారంలోని ప్రెసిడెంట్ హౌస్లోకి జనాన్ని అనుమతిస్తారు. పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, నీటి ఫౌంటైన్లు, పచ్చిక బయళ్లు, ఇవి బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని ప్రకృతి అందాలు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత ఈ వనాన్ని చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా సందర్శకుల అనుమతికి అంతా రెడీ అయింది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు సందర్శకులను అనుమతించనున్నారు అధికారులు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పబ్లిక్ ను అనుమతిస్తారు. రెండో గేట్ ముందుండే కార్యాలయంలో ఉచితంగా టోకెన్లు తీసుకుని రాష్ట్రపతి నిలయంలోకి వెళ్లొచ్చు. సాయంత్రం 4 గంటల వరకు టోకెన్లు ఇవ్వడం ఆపేస్తారు. రాష్ట్రపతి నిలయం చరిత్ర, ఉద్యానాల వివరాలు, రాష్ట్రపతుల వివరాలు, భవన నిర్మాణ ప్రత్యేకత లాంటి వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక మార్గదర్శకులుంటారు. కెమెరాలకు అనుమతి ఉంటుంది. అల్పాహారం, వాటర్ బాటిల్లు తీసుకువెళ్లొచ్చు. అయితే నిలయం పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్తున్నారు అధికారులు. ఔషధ వనంతో పాటు ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన నక్షత్ర వనం, వివిధ రకాల పూల తోటలు స్పెషల్ అట్రాక్షన్. 3 ఏళ్లుగా ఏటా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే ప్రజల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. 2014లో 40 వేల మంది, 2015లో 41 వేల మంది, 2016లో 60 వేల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఈసారి కూడా సందర్శకులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.